हेलो फ्रेंड्स, वेलकम टू फ्रेशर्स नाउ तेलुगु यूट्यूब चैनल। मन वीडियो लो मिनिस्ट्री ऑफ डिफेंस अंडर लो उन्ना आर्मी ऑर्डिनेंस कॉर्प्स यूनिट्स की संबंधी जॉब्स अयिते मनकु रिलीज़ अवडम जरिगिंदी। फ्रेंड्स, ई पर्टिक्युलर जॉब्स की संबंधी मनमु कंप्लीट इन्फॉर्मेशन अनेदी इप्पुडु तेलुसुकुंदामु ऑफिशियल पीडीएफ नोटिफिकेशन द्वारा। सो मुंदुगा मनं गमनिंचिनट्लयिते ई पर्टिक्युलर नोटिफिकेशन द्वारा मटेरियल असिस्टेंट्स जॉब्स कैते मनकी रिक्रूटमेंट अनेदी जरुगुतुंदी। फ्रेंड्स, सो ई पर्टिक्युलर नोटिफिकेशन की मनकी फिजिकली चैलेंज्ड कैंडिडेट्स कूडा अप्लाई चेसुकोवडानिकि अवकाशम अनेदी कल्पिंचारु। सो वाटिकि संबंधिंचिन डीटेल्स कूडा मनं फर्दर गा अयिते चूद्दामु। सो नोटिफिकेशन लो मनं गमनिंचिनट्लयिते एवरैते कैंडिडेट्स ई पर्टिक्युलर जॉब्स की सेलेक्ट अवुतारो वारिकि 2 इयर्स वरकु प्रोबेशनरी पीरियड अनेदी उंटुंदि। ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకి 419 వేకెన్సీస్ అనేవి ఫిల్ అప్ చేస్తున్నారు। సో అన్ రిజర్వ్డ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ కి సంబంధించి మనకి రిజర్వేషన్ కి సంబంధించి కూడా మనకి ఇక్కడ క్లియర్ గా నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది। అండ్ ఈ జాబ్ కి సంబంధించి మనం పే స్కేల్ లెవెల్ చూసినట్లయితే 7th పే అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు। ఫ్రెండ్స్, దట్ మీన్స్ మనకి ఇక్కడ బేసిక్ పే వచ్చేటప్పటికి 29200 రూపాయస్ నుంచి 92300 వరకు అయితే మనకి పే స్కేల్ రేంజ్ అనేది ఉంది। నెక్స్ట్ మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అండ్ కేటగిరీ ఆఫ్ డిసేబిలిటీ హూ కెన్ బి ఎంప్లాయిడ్ ఆర్ హ్యాస్ గివెన్ బిలో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఫ్రెండ్స్, దట్ మీన్స్ మనకి ఇక్కడ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అండ్ అలానే మనకి ఇక్కడ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి ఈ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నట్లయితే వారు అప్లై చేసుకోవచ్చో ఇక్కడ మెన్షన్ చేశారు। సో ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ మనం చూసినట్లయితే సిట్టింగ్, స్టాండింగ్, వాకింగ్, బెండింగ్, లిఫ్టింగ్, మానిపులేషన్ విత్ ఫింగర్స్, రీడింగ్, రైటింగ్, సీయింగ్, హియరింగ్, కమ్యూనికేషన్ అనేవి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఉండి తీరాలి, ఫండమెంటల్ రిక్వైర్మెంట్స్। అండ్ అలానే మనకి డిసేబిలిటీకి సంబంధించి మనం చూసినట్లయితే లో విజన్, డెఫ్, హార్డ్ ఆఫ్ హియరింగ్, వన్ ఆర్మ్, వన్ లెగ్, వన్ ఆర్మ్ అండ్ వన్ లెగ్, సెరిబ్రల్ పాల్సీ, లెప్రోసీ కర్స్డ్, యాసిడ్ అటాక్ విక్టిమ్, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీ, మెంటల్ ఇల్నెస్, మల్టిపుల్ డిసేబిలిటీస్ కి సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఇక్కడైతే మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు। ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే ఎలిజిబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది। సో ఎలిజిబిలిటీ డీటెయిల్స్ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ఖచ్చితంగా ఇండియన్ నేషనల్స్ అయి ఉండాలి। ఫ్రెండ్స్, దట్ మీన్స్ మనకి ఇండియన్ సిటిజన్షిప్ ఉన్నట్లయితే మనం ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయొచ్చు। నేపాల్, భూటాన్ లేదా అదర్ కంట్రీస్ నుంచి మీరు రిఫ్యూజీగా ఇక్కడ వచ్చి ఇండియాలో సెటిల్ అయి ఉన్నట్లయితే వీరికి ఇండియన్ గవర్నమెంట్ ద్వారా సిటిజన్షిప్ అనేది వచ్చినట్లయితే వారు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు। నెక్స్ట్ మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఏజ్ లిమిట్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు। ఫ్రెండ్స్, సో మినిమం ఏజ్ 18 ఇయర్స్, మాక్సిమం 27 ఇయర్స్. ఫ్రెండ్స్, అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా మనము గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ మనం తీసుకున్నట్లయితే మనమైతే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు। నెక్స్ట్ మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే మనము ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి అయితే ఖచ్చితంగా ఆన్లైన్ మోడ్ లోనే అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది। ఫ్రెండ్స్, సో ఆన్లైన్ మోడ్ లో మనం అప్లికేషన్ సెండ్ చేయడానికి మనకి ఇక్కడ అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది, www.aocrecruitment.com gov.in కి వెళ్లి మనం ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది। అప్లికేషన్ స్టార్టింగ్ అండ్ ఎండ్ డేట్ మనం గమనించినట్లయితే ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్ అనేది అక్టోబర్ 23rd రిలీజ్ అయింది। ఫ్రెండ్స్, సో అక్కడ నుంచి 21 డేస్ లోపు మనమైతే ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। అండ్ అన్ని గవర్నమెంట్ వేకెన్సీస్ కి మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉన్నట్టుగానే మనకి ఇక్కడ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తున్నాయి। ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ అయినట్లయితే 10 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే 15 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది। ఇన్ కేస్ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే మీకు 3 ఇయర్స్ ప్లస్ మీ లెంత్ ఆఫ్ ద సర్వీస్ అనేది మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు వర్తిస్తుంది। ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే సో ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు ఓన్లీ ఆన్లైన్ మోడ్ లో మాత్రమే అప్లికేషన్స్ అనేవి యాక్సెస్ చేయబడతాయి, ఫిజికల్ ఫామ్ లో ఎలాంటి అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి। నెక్స్ట్ మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్ చేసేటప్పుడు మినిమం బేసిక్ డాక్యుమెంట్స్ అనేవి మనకు అడుగుతున్నారు। ఫ్రెండ్స్, సో మన ఐడి ప్రూఫ్స్ అండ్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించి ప్రూఫ్స్ అండ్ అలానే మన క్యాస్ట్ అండ్ కమ్యూనిటీకి సంబంధించిన సాఫ్ట్ కాపీస్ అనేవి మన దగ్గర ఉన్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేసేటప్పుడు
చాలా తొందరగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు సో వాటికి సంబంధించి మనకి సైజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో వాటి డీటెయల్స్ అనేవి ఒకసారి వీడియో పాజ్ చేసినట్లయితే మీకు ఎక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ కి సంబంధించి మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ కి 5 ప్రిఫరెన్స్లు అయితే మనం ఇవ్వొచ్చు సో మనం ఏవైనా సరే 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఫ్రెండ్స్ ఈ 5 ట్లో మనకి ఏదో ఒక సెంటర్ లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయల్స్ అనేవి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ రెండు స్టేజ్లలో మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది స్టేజ్ 1 లో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వారిని షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి స్టేజ్ 2 లో రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ సో రిటన్ ఎగ్జామినేషన్ కి సంబంధించి మనం డీటెయల్స్ అనేవి చూసినట్లయితే మనకి 150 మార్క్స్ కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఇందులో మొత్తంగా మనకి నాలుగు సెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ కి సంబంధించి మనకైతే ఇక్కడ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది టోటల్ గా 150 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్ గాను టైం డ్యూరేషన్ మనం గమనించినట్లయితే 2 అవర్స్ టైం డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ పర్టిక్యులర్ ఎగ్జామినేషన్ కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అలానే సిలబస్ కి సంబంధించి ఒక వీడియో అనేది మీకు క్లియర్ గా అయితే మీకు ప్రెజెంట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ ఎగ్జామినేషన్ అనేది మనకి ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎగ్జామినేషన్ లో మనకి ఐదర్ ఇంగ్లీష్ లో కానీ లేదా హిందీలో కానీ క్వశ్చన్స్ అనేవి ఫేస్ చేయొచ్చు కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ లోనే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది రిమైనింగ్ 3 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఐదర్ ఇంగ్లీష్ లో కానీ హిందీలో కానీ మనం రాయడానికి అవకాశం అనేది కల్పించారు అండ్ ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించి మనకి రైట్ ఆన్సర్ కి 1 మార్క్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అండ్ రాంగ్ ఆన్సర్ కి మనకి 0.25 మార్క్స్ అనేవి డిటెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ ఈ ఎగ్జామినేషన్ మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్ దట్ మీన్స్ ఆఫ్లైన్ మోడ్ లో మనకి ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు నెక్స్ట్ మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్ సో ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థాంక్యూ ఫ్రెండ్స్.